ధర్మానికి ప్రతిరూపమైన రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి సకల మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచారని జిల్లా రెవెన్యూ అధికారి ఏవి సత్యనారాయణమూర్తి అన్నారు. ఆదివారం ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డిఆర్ఓ సత్యనారాయణమూర్తి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని ఆర్వి నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత మహర్షి వాల్మీకి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, బోయకులంలో జన్మించి ఆదర్శవంతులు, ఉత్తమ ధర్మస్థాపకులైన పాత్రలతో రామాయణ మహాకావ్యాన్ని రచించే స్థాయికి ఎదిగిన వాల్మీకి వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఉన్నతులుగా ఎదగాల్సి ఉందని అన్నారు. విద్యాధనంతో ఎవరైనా ఉన్నత స్థానానికి ఎదగొచ్చనే దానికి మహర్షి వాల్మీకి జీవితం నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని ఆర్వి నాగరాణి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ప్రతి సంవత్సరం రాష్ట్రమంతటా అక్టోబర్ 9వ తేదీన మహర్షి వాల్మీకి జయంతి మహోత్సవం ప్రభుత్వ పరంగా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. వాల్మీకి తన మేధాశక్తితో సర్వ మానవ జగత్ కళ్యాణానికి సరిపడే సద్గుణాలు గల రామాయణ మహాకావ్యం రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి మనమందరం స్మరించుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, బీసీ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మహర్షి వాల్మీకి బోయ జయంతి ఉత్సవాన్ని కలెక్టర్ గారు అనుమతితో డిఆర్ఓ గారితో పూలమలంకరణ నిర్వహించబడింది. అలానే వారి గురించి ఈరోజు మనం స్మరించుకోవడం అనేది చాలా గొప్ప దినంగా భావిస్తున్నాము. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వాల్మీకి బోయ వారి గురించి వారిని స్మరించుకొని వారి త్రవులు అందరూ నడుచుకునే విధంగా ఉండాలని అందరినీ కూడా గుర్తు చేసుకునే విధంగా ఉన్నందుకు ఈరోజు చాలా సంతోషకరమైనది రోజుగా భావిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈరోజు వారి గురించి వాల్మీకి బోయ వారి తపశ్శక్తితో వారు దేవుణ్ణి పిలిచి ఆయన రామాయణం కూడా రచించిన మహావ్యక్తిగా అందరికీ అందరిలోన మనందరిలోన ఉన్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజుని వారిని అర్పిస్తున్నామని తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.